నవంబర్ 8వ తేదీ మంగళవారం కార్తీక పౌర్ణమి అని అదే రోజున చంద్రగ్రహణం కూడా ఉందన్నారు కరీంనగర్ వైదిక పురోహితులు గంగవరం నాగేశ్వర శర్మ. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందన్నారు. ఉదయపూర్వమే తల స్నానాదులు చేసి ఉసిరిక తులసి చెట్టు వద్ద దీపాలను ఒత్తులను వెలిగించి నిత్య పూజలు చేసుకోవాలన్నారు. ఉదయం 10 గంటల వరకే భోజనాదులు ముగించుకోవాలన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉదయం 11 గంటల నుండి సంపూర్ణంగా విశ్రాంతి తీసుకోవడం శుభకరమని భరణీ నక్షత్రం మేషరాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదన్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత అందరూ తల స్నానాదులు చేసి ఇంటి ముందు తులసి ముందు దేవుని వద్ద దీపాలను వెలిగించుకోవాలన్నారు. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కార్తీక మాసాన పౌర్ణమి తిథి మంగళవారంతో కూడుకుని వస్తుంది కనుక, కానీ ఆ మంగళవారం నాడు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు 3:30 గంటల పాటుగా మనకు చంద్రగ్రహణం సంభవిస్తున్నది కనుక, ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి మరి పౌర్ణమి నాడు చేసుకోవలసినటువంటి ఏ విధమైనటువంటి ప్రత్యర్థికాలు పూజారికాలు కూడా ఏ విధంగా చేసుకోవాలి అనే సందేహాన్ని చాలామంది వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి మనకు ప్రతి పౌర్ణమిలాగానే ఉదయాత్ పూర్వము 4 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ఎలాంటి భేషజం లేకుండా దీపాలంకరణలు, ఉసిరిక చెట్టు, ధాత్రీనారాయణుని పూజ, కొద్దిగా నియమాలు పాటిస్తూ గ్రహణ సంబంధమైనటువంటి నియమాలు పాటించాలి.